విశాఖ జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో ఘనంగా శ్రీ ముత్యాలమ్మ పండుగ మహోత్సవం జరిగింది. 2 రోజుల పాటు అతి వైభవంగా జరిగిన ఈ పండుగలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాది నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ సభ్యులు చౌకాకుల వెంకట్రావు, జిల్లా విఆర్ఓ సంఘం అధ్యక్షులు సబ్బవర పుత్రినాథ రామకాసు మాట్లాడారు. మా తాతల కాలం నుంచి ఈ అమ్మవారికి సంబంధించి మండలంలో 14 గ్రామాలు పండుగ చేస్తారని, 15 రోజుల పాటు ఎవరు మాంసాహారం తినరని, తోలేలు రోజున ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు అమ్మవారికి పూల రథాలతో, ఏనుగులతో, గరగలతో అతి వైభవంగా అమ్మవారి గుడికి ఇస్తామని వారు తెలిపారు. జరిగింది. గర్మిల మరి నిన్న బుధవారం నాడు కొలువేలు కార్యక్రమం ఇంకా ఘనంగా జరిగింది. అలాగే ఈరోజు అనుపు మహోత్సవం కూడా మరి విద్యుత్తంగా మరి నమ్మల చుట్టుపక్కల గ్రామాలన్నీ మండల మొత్తమైన జనాలందరూ వచ్చి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఈ దర్శన కార్యక్రమాలు సిఐ గారు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా వాలంటీర్స్ కూడా అందరూ కూడా దగ్గరుండి ఎవరికి అసౌకర్యం కలిగకుండా కలగకుండా దర్శనాలు కూడా చేపించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారి అనుభవ మహోత్సవం కూడా మొదలవుతుంది. కాబట్టి అంతకాపల్లి ముత్యాలమ్మ పండగ మహోత్సవం ఇచ్చేసిన భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మా అమ్మవారి మహోత్సవం ఎప్పుడూ కూడా ఘనంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.